బిస్మిల్లా రహమాన్ రహీం. మిత్రులారా, ఖురాన్లో ఏం చెప్తాడంటే హుదల్ లిల్ ముత్తఖిన్ అంటాడు. ఈ గ్రంథము దైవభీతి పరులకు మార్గాన్ని చూపిస్తుంది అంటాడు. దైవభీతి అంటే ఏమిటి? దైవానికి భయపడటం అంటే ఏంటి? మహాశిలరా, మనం ఒకరికి ఎందుకు భయపడతాం? మనకంటే శక్తిమంతుడు ఉన్నప్పుడు, మనల్ని శిక్షిస్తాడన్న భయం ఉన్నప్పుడు, మనల్ని కరుణిస్తాడో, మన ఆపదలు ఆదుకుంటాడు అన్న ఆశ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనము దైవంగా మనల్ని భావిస్తాం కదండి. మహాశిలరా, ఇక్కడ తక్కువ తహి దైవభీతి అంటే నిజమైన దైవభీతి ఏమంటాడంటే, దైవము ఏదో నాలుగు గోడల ఆరాధనాలయంలో మొక్కుబడిగా చేసుకున్న ఆరాధనలు ఉన్నాయి చూసారా, ఇది కాదు దైవభీతి అంటే. జీవితంలో అడుగు అడుగు ప్రతి అడుగు కూడా దైవం నన్ను చూస్తున్నాడు, ఈ పనికి నేను ఆయన ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న భీతితోటి భయంతో మీ జీవితాన్ని గడపడమే నిజమైన దైవభీతి అంటాడు. మనము దైవభీతిని నాలుగు గోడల ఆరాధనాలయానికి పరిమితం చేసుకున్నాం. అది మస్జిద్ కావచ్చు, మందిర్ కావచ్చు, లేకపోతే చర్చి కావచ్చు, గురుద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు, నాలుగు గోడల ఆరాధనాలయానికి పరిమితం. బయట మన ఇష్టం, కానీ ఇందులో మాత్రం చాలా దైవభీతితో ఉండాలి ఇది అనుకుంటాం మనం. అది మహాశిలారా, ఇక్కడ ఎంత దైవభీతితో ఉన్నామో అంతకు ఇంకా పది రెట్లు బయట కూడా మన జీవితం ఉన్నప్పుడు మాత్రం అది నిజమైన దైవభీతి ఉంటుంది. ఇటువంటి దైవభీతి గల వ్యక్తులకు దైవ గ్రంథం దివ్య ఖురాన్ సన్మార్గాన్ని చూపిస్తుంది, చెయ్యి పట్టుకుని నడిపిస్తుంది, ఏది మంచిది ఏది చెడో చెప్తూ సరైనటువంటి దిశలో నడుపుతూ అతనికి సాఫల్యాన్ని ఇస్తుంది. ఈ జీవితంలోనే కాదు, రాబోయే జీవితంలో కూడా అది చెయ్యి పట్టుకుని అతనికి సాఫల్యాన్ని తీసుకువెళ్తుంది. మహాశిలార అదే చెప్తున్నాడు, హుదల్ లిల్ ముత్తఖీన్, ఇది విశ్వాసులకు దైవభీతి పరులకు సన్మార్గాన్ని చూపించేది అంట. రండి, ఇస్లాంను తెలుసుకుందాము. లెటర్స్ నో ఇస్లాం. సర్వేజన సుఖినో బాగుంది.